ఎస్ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సాయంకాలం గత ఉదయాన్న లేకపోతే ఈ ఉదయాన్న మనం విన్న ఒకనొక విషయం ఏదనంటే మనం దేవునికి దూరం అయిపోయాము. అయిపోవడానికి కారణం ఎవరు? మన విధేయత కాదు, మన అవిధేయత వల్ల కాదు, ఆదమకు అవిధేయత వల్ల మనం దేవునికి దూరం అయిపోయాం అన్నవారు. హల్లెలూయా. ఈ ఉదయాన్న విన్న విషయం ఏం విన్నావు అని ఎవరిని అడిగితే మీరు వెంటనే చెప్పాల్సిన మాట ఏదనంటే, బ్రదర్, నేను నా క్రియల వల్ల లేకపోతే నా మంచి పనుల వల్ల దేవుని చేరే అవకాశము లేదు, కానీ నా ఆదం వల్ల ఏమైపోయాను, వాళ్ళ పాపి అయిపోయాను. ఎవరి వల్ల పాపి అయ్యాను? ఎవరి వల్ల? ఆదం వల్ల. సో ఆదం వల్ల పాపిని ముద్ర నా మీద పడింది. నా బట్టి పడిందా అంటే కాదు. ఎవరి వల్ల పడింది? ఆదం వల్ల పడింది. ఇప్పుడు నేను నీతిమంతుడిని పిలువబడుతున్నప్పుడు ఏం పిలువబడుతున్నప్పుడు? ఓకే, నీతిమంతుడిని పదానికి అర్థం ఏమని చెప్పగలరా? ఏ కొంచెం గట్టిగా అండి. దేవుడు మనకు నీతి అనే బహుమతిని ఇచ్చాడు. నీతి అనే బహుమతి ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు ఈ బహుమతి బట్ అంటే, నువ్వు నా ముందు పాపిలా కనిపించట్లేదు. ఇంతకుముందు ఆదాం కుటుంబంలో నువ్వు పుట్టడం వల్ల నీ పైన దేవుని ఉగ్రత ఉంది. ఇప్పుడు నువ్వు ఏసై కుటుంబంలో పుట్టడం వల్ల దేవుని దయ నీ పైన ఉందంతే. హల్లెలూయా. చిన్న ఆదంలో ఉన్నప్పుడు మనందరి పైన కూడా దేవుని కోపం ఉండేది. ఏం కోపం ఉండేది? ఈ కోపానికి అర్థం ఏంటంటే, ఏ సమయంలో దేవుడు చంపేస్తాడు. ఎందుకంటే పాపనికి జీతం, పాపని జీతం జాబ్ తీసేయడం కాదు, పాపన జీతం మనసు నెట్టేయడం కాదు, పాపన జీతం ఒక దెబ్బ కొట్టడం కాదు, పాపన జీతం దెబ్బ కొడుతూ అదే నేల కూల్చి చంపేయడం అంతే. బైబిల్ చెప్తుంది ఆ పాపన జీతం నీకు ఇవ్వడం ఇష్టం లేక, నీ పైన పడ్డం ఇష్టం లేక, నీ దేవుడు చేసిన పని ఏది ఉంటే నీ స్థానంలో యేసును పంపించి నీ పాపానికి జీతం యావత్తును యేసు శిలువ మీద పొందుకున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సాయంకాలం అంతకన్నా గొప్ప విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. గవర్నమెంట్ ఇస్తున్న విషయాలు ఏమో కానీ నాకు తెలియదు, కానీ పైన గవర్నమెంట్ నీకు ఇచ్చింది నువ్వు నీతిమంతుడని చెప్పడానికి ఇష్టపడింది. ఏం చెప్పడానికి ఇష్టపడింది? కొంచెం బిగ్గరగా అండి. నీ బహుమతి ఈ రాత్రి మీ అందరూ కూడా అర్థం కావాలి. దేవునికి దూరం అయిపోయింది మనం. ఎవరిని రాగలరు ఇద్దరు? లెట్స్ సే చూడండి, ఆదాము చేసిన తప్పు వల్ల, ఆదాము అవిధేయత వలన మనందరం దేవుడు పాపులను పిలిచాడు. ఏమని పిలిచాడు? ఎవరి వలన? మనందరం ఆదాము వలన దేవునికి దూరం అయిపోయాం. మనం ఎంతో ప్రయత్నం చేసాం దేవుని దగ్గరికి వెళ్ళాలని, ఎన్నో ఎత్తులు వేసాం, ఎంతోమందిని కలిసాం, ఎంతోమందికి ఫోన్ కాల్స్ చేసాం. ఏదైనా అవకాశం ఉందా దేవుని కలుసుకోవడం? కానీ వారికి చెప్పిన మాట ఏంటంటే, అవకాశం లేదు కలుసుకోవాలి. ఎందుకంటే నేను కూడా ప్రయత్నం చేశాను, ఆ దేవుడి దగ్గరికి టికెట్ దొరకట్లేదు. అప్పుడు వెంటనే అడిగా ఎందుకు టికెట్ దొరకట్లేదు, దేనికి కారణం అడిగితే వెంటనే ఆ వ్యక్తి మనకు చెప్పిన మాట, పాపానికి జీతం మరణం మనందరి పైన ఉంది, దేవునికి ప్రేమ ఉంది, ఆ ప్రేమతో ఆయన తీసుకుని దగ్గరికి వస్తున్నాడు, హత్తుకోవడానికి వస్తున్నాడు. కానీ అదే సమయంలో దేవునికి కోపం కూడా ఉంది, ఆ కోపం పాపానికి జీతం మన మీద వేయాలి. ఆ దగ్గరికి వస్తున్నప్పుడు, దగ్గర హత్తుకోవడానికి వస్తున్నప్పుడు అదే చేయి పైకి లేచి మనల్ని కొట్టడానికి వస్తుంది. కారణం పాపాని జీతం మరణం దేవుడి జ్ఞాపకం వచ్చి మనల్ని కొడితే చచ్చిపోతామని చెప్పి దేవుడు వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభిస్తున్నాడు. ఒకవేళ దేవుడు కలిస్తే ఏమో తెలుసా? ఏమో చెప్పనా? ఏమొద్దంటే మనల్ని చంపడం ఇంకా మిగులుతుంది. కారణం పాపం జీతం మనం ఎందు కనుక, ఆ పాపం జీతం మన మీద పడితే ఏమవుతాం చెప్పండి? చచ్చిపోతామండి, ఇంక బ్రతుకుంటాం. దేవునికి మనల్ని చంపడం ఇష్టం లేక, చచ్చిపోతే మనం ఉండవని చెప్పి ఇంకా నరకానికి వెళ్ళిపోతామని. పుట్టిన మనం ఒకవేళ ఆదాంలో చచ్చిపోయి ఉంటే, ఆదాంలో చచ్చిపోతే మన జీవితం నరకానికి వెళ్ళిపోద్ది, మన జీవితం దేవుని దగ్గరికి రాదు. ఇంకా ఇక్కడ మనం చనిపోవడం ఇష్టం లేక, ఇక్కడ దేవుని ఉగ్రత మన మీద రావడం ఇష్టం లేక, దేవుడు చేసిన ఒక బలమైన పని ఏదో ఉంటే ఆయన ప్రవేశపెట్టాడు. ఏం ప్రవేశపెట్టాడంటే బలుల్ని ప్రవేశపెట్టాడు. మీకు తెలుసా బలు ఎందుకు వచ్చాయో? బలి అనే మాట వస్తున్నప్పుడు బదులని మాత్రం గుర్తుపెట్టుకోండి. బదులు, బదులు. నీకు చూడండి, చాలామంటారు బలి అర్పించే సంఘానికి ఇక పర్లేదురా, మనం మన మన మిషనరీ ఎంత బాగానే ఉంటుంది, మనం అంతా బాగానే ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ లోకంలో ఉన్న ఒక మాట ఏదంటే బలి, చాలా కాలం నుంచి, పాత నిబంధన నుంచి కూడా బలి చాలా ప్రాముఖ్యంగా మనం గమనిస్తాం. ఇదంటారా దేవుడు ఇంత 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 తప్పు చేస్తున్నాడు? చూడండి,
దేవుడు చేతులారా చేసిన మనుషులు, ఇంకోటి ఆయన మాట ద్వారా చేసిన సృష్టిని తానే చంపేసుకుంటున్నాడు. తనే చెప్తున్నాడు, మీరు వస్తున్నప్పుడు నా దగ్గరికి బలి తీసుకొని రండి, అది గొర్రె బలి కానీ మేక బలి కానీ ఏ బలైనా మీరు తీసుకొని. చూడండి, తన చేసిన సృష్టిని తన చేతిలో తానే చంపేమని చెప్పేస్తున్నాడు. ఇదేం దేవుడు ఇలా చేస్తాడంటే ఆలోచిస్తుంది, నువ్వు చనిపోవడం తానికి ఇష్టం లేక, నువ్వు చచ్చిపోతే తన చూడలేక నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పి నీ బదులుగా ఒక బదుల్ని తీసుకొచ్చాడు. దాని పేరే గొర్రె బలి, మేక బలి, దూడ బలి, ఏదైనా ఏ బలైనా నువ్వు బైబిల్లో గమనిస్తే నీకు తెలుసా నీ బదులు అన్నది ఎవరి బదులు?